వెల్కమ్ టు ది డయల్ వ్యూ. ఆయన ఓ ప్రజాప్రతినిధి, బాధ్యత గల ఎమ్మెల్యే, ఇంకా క్రిస్టల్ క్లియర్ కట్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే. జనసేన అంటేనే క్రమశిక్షణకు మారుపేరు అని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు. ప్రజలు ఇచ్చిన ఈ పదవి బాధ్యతను పెంచాలి కానీ పొగరు అధికార మదాన్ని కాదు అని ఒక దశలో క్యాడర్కు మాత్రమే కాకుండా జనసేన నేతలకు ప్రేమపూర్వక హెచ్చరిక జారీ కూడా చేశారు. కానీ ఆ స్వీట్ వార్నింగ్ ఈ జనసేన ఎమ్మెల్యేకు సరిపోలేదు. అందుకే తాను ఓ ఎమ్మెల్యే అని మర్చిపోయి ఓ ప్రొఫెసర్పై రాయలేని చెప్పలేని బూతులతో విరుచుకుపడ్డారు. కళ్ళారా చూశారుగా ఈ ఎమ్మెల్యే అధికార మదాన్ని, చెవులారా విన్నారుగా ఈ ప్రజాప్రతినిధి గారి బూతుల పురాణాన్ని. భారత రాజ్యాంగం అంటే ఇంతటి గౌరవం ఉన్న ఈ సారు ఎవరో కాదు, జనసేన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. లకారం బూతులతో ఎమ్మెల్యే పంతం నానాజీ విరుచుకు పడుతోంది ఓ అరాచక శక్తి మీదో లేక ఓ సంఘ విద్రోహ శక్తుల మీదో కాదు. ఇక్కడ బాధితుడు కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ అధిపతి, కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు. సభ్య సమాజం తలదించుకునే స్థాయిలో ఎమ్మెల్యే పంతం నానాజీతో బూతులు తిట్టించుకునేంత దుర్మార్గపు పని డాక్టర్ ఉమామహేశ్వరరావు చేయలేదు. ఎమ్మెల్యే పంతం నానాజీ గ్యాంగ్కు చెందిన కొందరు ఆకతాయిలు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్లో కొంతకాలంగా వాలీబాల్ ఆడుతున్నారు. ఆట ఒక్కటే ఆడితే సరిపోయేది కానీ బెట్టింగ్స్ పెట్టుకుని వాలీబాల్ ఆడటం మాత్రమే కాకుండా అరుపులు కేకలతో నానా బీభత్సం సృష్టిస్తుండేవారట. ఎమ్మెల్యే నానాజీ గ్యాంగ్ మెంబర్స్ వికృత చేష్టలకు విద్యార్థిని విద్యార్థులకు ఆటంకంగా నిలవటంతో సరైన అనుమతులు వచ్చేంత వరకు మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్లో వాలీబాల్ ఆడేందుకు నో చెప్పారు. అయినా సరే వినకుండా ఎమ్మెల్యే పంతం నానాజీ గ్యాంగ్ వాలీబాల్ ఆడేందుకు నెట్ కడుతుండటంతో డాక్టర్ ఉమామహేశ్వరరావు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా రాకుండా వాలీబాల్ ఆడేందుకు ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పారు. ఇది తమ అధికార మదానికి తలవంపులుగా భావించిన గ్యాంగ్ సభ్యులు నేరుగా ఎమ్మెల్యే పంతం నానాజీ వద్దకు వెళ్ళి డాక్టర్ ఉమామహేశ్వరరావు మీద 1 to 100 కల్పించి చెప్పారట. అంతేకాదు మిమ్మల్ని కూడా తిట్టారని చెప్పడంతో కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే గారు తన గ్యాంగ్తో సహా వచ్చి డాక్టర్ ఉమామహేశ్వరరావు మీద దాడి చేశారు. నా కొడక అంటూ బూతు పంచాంగంతో విరుచుకుపడిన ఎమ్మెల్యే పంతం నానాజీ రాయలేని బూతులతో డాక్టర్ను అవమానించారు. మాస్క్ లాగేసి మరీ దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే గారే శివతాండవం చేస్తుంటే నేనెందుకు ఊరుకోవాలని అనుకున్నాడో ఏమో. నానాజీ మేనల్లుడు బన్నీ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై అటాక్ చేశాడు. గ్యాంగ్స్టర్కు ఏమాత్రం తీసిపోని విధంగా రెచ్చిపోయిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అండ్ కోపై కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ యాజమాన్యం ఫైర్ అయింది. నిబంధనల ప్రకారం నడుచుకోండి అని చెప్తే వినకుండా డాక్టర్ ఉమామహేశ్వరరావుపై బూతులతో విరుచుకుపడినందుకు గాను నిరసన ప్రదర్శనలు చేయాలని డిసైడ్ అయింది. అదే జరిగితే తన రౌడీయిజం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుందని భావించిన ఎమ్మెల్యే పంతం నానాజీ రాజీకి ప్రయత్నించారు. ఏదో కోపంలో మాటలు తూలాను అంటూ క్షమాపణలతో కవరింగ్ ఇచ్చుకునేందుకు ప్రయత్నించారు. బాధితుడు ఉమామహేశ్వరరావుతో కూడా మాట్లాడించారు. ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది. నిరాజుతి నా మిత్రుడే, ఆ చీకట్లో నిరాజుతి నా మిత్రుడే వదిలేస్తాడు. జాతిపరంగా
కేసు ఫైల్ చేస్తున్నాం, ఆయన కూడా అన్కండిషనల్ గా అపాలజీ చెప్తున్నాను, జరగాలని జరిగిందని చెప్పని. ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా మన స్ట్రైక్ అనేది ఏమి వెళ్ళద్దు. ఎమ్మెల్యే పంతం నానాజీ క్షమాపణలు అడిగినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ శాంతించలేదు. ఎమ్మెల్యేతో పాటు డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేసిన ఆయన గ్యాంగ్ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని, లేకుంటే మెరుపు సమ్మెకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. అటు దళిత సంఘాలు కూడా డాక్టర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ గ్యాంగ్ అటాక్ను ఏమాత్రం సహించటం లేదు. ఎమ్మెల్యే పంతం నానాజీని కూడా అదే స్థాయిలో బూతులు తిట్టి అటాక్ చేసి ఆపై సారీ చెప్పేస్తే సరిపోతుందా, అలా ఒప్పుకుంటారా అని నిలదీస్తున్నారు. పాలిటిక్స్ ఆర్ ది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ స్కౌండ్రల్స్ అనే విన్స్టన్ చర్చిల్ కోట్ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఏమాత్రం తీసిపోని ఉదాహరణగా నిలిచారని ఫైర్ అవుతున్నారు దళిత సంఘాల నేతలు. ఇదిలా ఉంటే వైసీపీ అంటేనే రౌడీలు, హంతకుల పార్టీ అంటూ అదే కాకినాడ నడిబొడ్డున గర్జించిన జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేను వెనకేసుకొస్తారా, లేక భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గపు చర్యలు రిపీట్ కాకుండా ఉండేలా ఏదైనా షాక్ ట్రీట్మెంట్ ఇస్తారా అనేది వేచి చూడాలి. నిరాజుతి నమిత్తుడే వదిలేస్తాడు, జాతిపరంగా కుటుంబపరంగా ఎంత క్షమాపణ చెప్తా ఉన్నాడు.